ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసి తీరుతుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ అన్నారు. మెదక్ జిల్లా శివంపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఎటువంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, తప్పకుండా 2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జరుగుతుందని, ఎవరికైనా అర్హత ఉండి రుణమాఫీ కాని వారికి కలెక్టర్ కార్యాలయంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలనలో ఏ రోజు రైతుల గురించి ఆలోచించలేదని, ఇప్పుడు రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతుంటే వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొడకంచి శ్రీనివాస్ గౌడ్, నారాగౌడ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఏకదాటిగా భారతదేశ చరిత్రలోనే 31,000 కోట్ల రూపాయల రుణాన్ని ఏకదాటిగా రుణమాఫీ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈరోజు మనకు 18,000 కోట్లు రిలీజ్ అయినాయని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇంకా 12,000 కోట్ల రూపాయలు నుంచి 13,000 కోట్ల రూపాయల వరకు ఇంకా రిలీజ్ చేయలేమని ముఖ్యమంత్రి గారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చెప్పారు. ఇలాంటి ఒకటే రోజు 15వ తారీఖు డేట్ పెట్టంగానే వీళ్ళకి అధికారం పోయి అధికార దాహంతో మదమెక్కి పిచ్చితో కేటీఆర్ గారు మాట్లాడడం కానీ, స్థానిక నాయకులు మాట్లాడడం కానీ వాళ్ళకే వాళ్ళ చిత్తశుద్ధికే మేము వదిలేస్తున్నాం. టైం ఇచ్చి 1-3 రోజులు కూడా కాలేదు రుణమాఫీ మీద. ఈరోజు మీరు ఏ దాని మీద ధర్నాలకు దిగుతున్నారు? మీ బిల్డింగ్లు కూలగొడుతుంటే హైడ్రా కమిషన్ పెట్టి, మీ ఫామ్ హౌస్లు కూలగొడుతుంటే దాని మీదకి తప్పు ప్రజలది పోవద్దని చెప్పి మీరు ఈరోజు ధర్నాలకు పాల్గొని ధర్నాల కోసం రోడ్ల మీదకి వస్తున్నారు. మీ బిల్డింగ్లు 10 ఏళ్ల పరిపాలనలో ఏకదాటిగా చేయకుండా ఒక్కనాడన రైతు రుణమాఫీ చేసిండ్రా? రైతుకు మిత్రీలకు సరిపోని రుణాలు మాఫీ చేసిండ్రు తప్పితే కానీ ఎన్నడూ కూడా రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట జవదాటకుండా ఖచ్చితంగా రైతు రుణమాఫీ అమలు చేసి తీరుతుంది. ఈరోజు వరకు కూడా మేము కలెక్టరేట్లో కానీ, మండల కార్యాలయాల్లో కానీ, రైతు వేదికల్లో కానీ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. రుణమాఫీ రాలేని రైతులకు అక్కడ చెప్పి ఆధార్ కార్డ్ లింకా లేదంటే బ్యాంకు తాము పోసిందా ఏదో తప్పిదం వల్ల మైనస్ కావడం జరిగింది. కాబట్టి దాన్ని సరి చేసుకొని మేము మాఫీ చేస్తామని కూడా అంటుంటే ఈ ప్రతిపక్షాలకు అధికారం పోయి పిచ్చెక్కి ఇప్పుడే మేము ఏదో అది చేసినట్టు ఒక్కటి కూడా అది లేకుండా